ఒక 6 ఐటమ్స్ మీద డిస్కషన్ పెట్టుకున్నారు. వాటి అగ్రికల్చర్ డిస్కస్ చేశారు. ఈరోజు మన రాష్ట్రంలో 62% అగ్రికల్చర్ మీద ఆధారపడ్డారు. 62% ప్రజలు అగ్రికల్చర్ మీద. దీనికి ముఖ్యమంత్రి గారు కూడా హై ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే ఈ జడ్పీ మీటింగ్లో కొన్ని విషయాలు యాక్చువల్గా సభ్యులు సమస్యలు జ్ఞానత్వం జరిగింది. ఒకటి విత్తనాల కొరత డిస్ట్రిబ్యూషన్ ఇబ్బంది లేకుండా చేయమన్నారు. అదేవిధంగా యూరియా అది కూడా ఇబ్బంది లేకుండా చేయమన్నారు. ఆల్రెడీ కొన్ని ప్లేసుల్లో బయట ఇబ్బంది అవుతున్నారు. అయితే మన దగ్గర సఫిషియంట్ స్టాక్ ఉంది, ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు. పంట పడిన తర్వాత అమ్మకాల విషయంలో ఇబ్బంది లేకుండా చూడమని చెప్పారు. ఖచ్చితంగా దాన్ని కూడా యాక్చువల్గా కన్సర్న్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మరిపాడు లాంటి ప్లేస్లో వాళ్ళు యాక్చువల్గా గోడౌన్ శీతల గోడౌన్ అడిగారు, దాని గురించి పరిశీలిస్తాం. కామన్ ఎమ్మెల్యే గారు కొబ్బరి చెట్లు పెంచితే దానివల్ల బాగా గ్రోత్ వస్తుంది, నా సొంత పొలంలో కూడా చేశాను ఎక్స్పెరిమెంట్గా అని చెప్పారు. దాన్ని కూడా పరిశీలించుకుంది. అదేవిధంగా మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ డివిజనల్ ఆఫీసర్స్ ఖచ్చితంగా మీరు రివ్యూ చేయాలని సహా మంత్రులు సీనియర్ మంత్రులు రామనారాయణ గారు చెప్పారు. అది ఖచ్చితంగా జరగాలండి. అది జరిగినప్పుడే ప్రజా సమస్యలు తీరుతాయి. నేను నిన్న రివ్యూ పెట్టాను, నెల్లూరు డివిజన్లో రివ్యూ పెడితే కార్పొరేషన్లో కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, మున్సిపల్ కమిషనర్ని, వాళ్ళ సిబ్బంది మొత్తాన్ని పెట్టాను. పట్టుబట్టి 50% ప్రాబ్లమ్స్ స్పాంటేనియస్గా తీరాయి. ఒక 1 వీక్ బ్యాక్ టౌన్ ప్లానింగ్ పెట్టాను. అమరావతి నుంచి టౌన్ ప్లాన్ డైరెక్టర్ని వాళ్ళ టీం మొత్తాన్ని పిలిపించారు. కూర్చోబట్టి 90% ప్రాబ్లమ్స్ తీరాయి. అందువల్ల డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డివిజనల్ ఆఫీసర్స్, ఈ డిపార్ట్మెంటే కాదు అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కాదు అన్ని డిపార్ట్మెంటల వాడు మీరు మండల్ లెవెల్లో అక్కడ జరిగే మీటింగ్లో మీరు కానీ ఇన్వాల్వ్ అయితే అక్కడ ప్రజల యొక్క సమస్యలు తెలుస్తాయి, దాన్ని సాల్వ్ చేయడంలో వస్తుంది. మీ లెవెల్లో మీరు చేయగలరు. మీరు చేయలేకపోతే పైకి మాకు తెలియపరిస్తే మా లెవెల్లో మేము చేయగలం, లేదంటే క్యాబినెట్కి తీసుకుపోతాం. అదేవిధంగా జల వనరుల శాఖ విషయం, ఆనవ సంజయ్ రెడ్డి లెవెల్ లిఫ్ట్ కెనాల్ ఫేజ్ టూ విషయం అడిగారు, దాన్ని కూడా యాక్చువల్గా మేము డిస్కస్ చేస్తాం. అదేవిధంగా కామలి ఎమ్మెల్యే గారు ఒక విషయం ఎత్తారు, కొన్ని ఏరియా అర్బన్ ఏరియా అయిపోయింది, అంటే హౌసెస్ కట్టేసి, ఎగ్జాంపుల్ హర్నాథపురం ఒకప్పుడు అగ్రికల్చర్, ఇంకా దాన్ని అలాగే చూపిస్తున్నారు ఆయకట్లో. దాన్ని తీసేస్తే వేరొక ఏరియాలో ఆయకట్టుకు మార్చుకోవచ్చు ఆ వాటర్ని అన్న, అది మంచి సలహా. ఇమీడియట్గా అధికారులు దాన్ని కంప్లీట్ చేయండి. ఈ విషయం 2014-19లోనే నేను మినిస్ట్రీగా ఉన్నప్పుడు డిస్కషన్ జరిగింది, 14-19లో జరిగింది. ఈ విషయం మీరు ఇమీడియట్గా చేయండి. నేను మళ్ళీ ఇంకొక 15 రోజుల్లో మీతో రివ్యూ చేస్తాను. రివ్యూలో పర్టికులర్గా అపాయింట్ అయ్యాను, మంత్రి గారు కలిసి రివ్యూ చేస్తాను. అదేవిధంగా కావల్లో డిఎండిఆర్ ఛానల్స్ సిల్ట్ విషయం కావల్ ఎమ్మెల్యే గారు ఎత్తిచ్చారు, దాన్ని కూడా ఇమీడియట్ చూడండి. అదేవిధంగా కొన్ని దగ్గర సిల్ట్ తీసినట్టు సిల్ట్ తీయకుండా జరిగిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ గారు చెప్పారు. దీని విషయమే స్టేట్ మొత్తం యాక్చువల్గా రివ్యూ జరుగుతుంది, సీఎం గారు చేస్తున్నారు. ఖచ్చితంగా వారు చెప్పినట్టు యాక్చువల్గా దాని మీద కూడా తీసుకుంటామని తెలియజేస్తూ, మాకు సోమశిల డ్యామ్ అక్కడ కొంత వర్క్ పెండింగ్ ఉంది, వాడేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు. దాని మీద నేను మంత్రివర్గం ఆకాశం అధికారులు డిస్కషన్ కోసం యాక్చువల్గా పక్కన మీటింగ్ పెట్టుకున్నాం. అందువల్ల మీ యొక్క మీటింగ్ మీరు కంటిన్యూ చేయాల్సిందిగా నేను. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం.
ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం, మందులు ఉచితం, బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.